ఏంటా చూపు ఆ కూర తించు. ఆగు, ఆ కూర నువ్వు తినరా. అయ్య బాబు, ఆ సాములు కూర నేను తింటే ఏంటండి? ఆ సాములు చంపటానికి వండిన కూర రాది. ఆయన్ని చంపుతున్నట్టు నాటకం ఆడి ఇంటిల్లపాదికి విషం పెట్టి చంపమని నిన్ను ప్రయోగించారు. అందుకే వద్దని నాకు కమతం చేస్తున్నావు. ఏమిటా అలా నిలబడి చూస్తావు? కూర తిను. వాడు తిన్న తర్వాత మనం తింటే అది ఎంగిలి కూడు కదా తల్లి చెల్లి. అయ్య బాబోయ్, ఎన్నాళ్ళు మా నోటికాడకూడు దొరలు తింటాం చూశానండి. దొరల నోటికాడకూడు మొట్టమొదటిసారి తినబోతున్నానండి. విధిలిఖితం చూస్తున్నాడు, సెలెక్ట్ చేసుకుంటున్నాడు, ఇక తింటాడు. ఒక ముక్క తిన్నాడుగా, విషయం లేదేమో తల్లి చెల్లి, ఇక మిగిలింది మనం తిన్నాం. ఉంటా, ఇంకో ముక్కలో ఉందేమో. వాడు కోడి మెడలు వాటి తొడలు కసకసా నమిలేస్తున్నాడు, ఇక ఆపవను. ఇంకో ముక్క తిన్నాయి. ఇంకా తిన్న తర్వాత మనం మిగిలేదేమిటి? చీకేసిన ఎముకలు ప్రీకేసిన బుజ్జు తప్ప. విషయం కలిపాడో లేదో తెలియాలిగా. కలిపితే ఈ పాటికి చావాలిగా. ఒరే సుంచా, ఈ మధ్య సైనైడ్ తిని వాళ్ళు చచ్చి మనల్ని చంపే సూసైడ్ స్క్వాడ్ వాళ్ళు వచ్చారట. వీడు కూడా ఆ బాబుతేమో. మొత్తం తినేసావమ్మా, పాపం ఈ చిన్ని ముక్క ఏం పాపం చేసిందని దీన్ని మాత్రం వదిలేశావు. లాగించు పీకి ఒక పీక్. తీర్చాడు లాలా. తిరగబోతే కరివేపాకు లీఫ్ కూడా లేకుండా క్లీన్ గా దాకేసాడు. కాగ్గోలా, రేపు మళ్ళీ కొండి కోసుకుందాం. తినటానికి ఈయన ఎక్కడ బతుకుంటాడండి రేపు? ఆ శివాజీ బాబు తలకాయ కోసి సంచులు వేసుకెళ్ళిపోతానని చెప్పాడు కదా. కేసు పెడదామా? చిచ్చి, నీ పరువు ఏం కావాలి? ఇలాంటి విషయాలు జరిగేటప్పుడు పరిపాలించే వాళ్ళు ప్రజల్ని డైవర్ట్ చేయాలయ్యా. మీ ఊళ్ళో హిందూ ముస్లిం తగదా పెడదాం? మా ఊళ్ళో ముస్లింలే లేరే. పోనీ, పాత ముఖ్యమంత్రి వేలు తనే కోసుకున్నాడా, ఆ కుర్రాడే కోశాడా అని ప్రజల మధ్య ఇప్పుడు చర్చ పెడితే? వాళ్ళు మా వాణ్ణి చంపేస్తారు మహాప్రభో అంటే ఈ సలహాలు ఏమిటండి? అయితే ఒకే ఒక ఐడియా ఉంది, దాంతో టాక్ మారిపోద్ది, రాజ్యలక్ష్మి కుటుంబంతో సహా ఊరిడి చెల్లిపోద్ది. కాకపోతే చెల్లెలే అని ఆలోచిస్తున్నాను. ప్రాణం పోయాకాడ చెల్లెలు అనుకుంటా? అంతేనా? తప్పులు చేస్తున్నారని నోళ్లు పారేసుకుంటున్నా ఆ రాజ్యలక్ష్మి. ఆవిడ కొడుకు నోరు మూసుకునే రోజు వచ్చింది. వంకర మాటలు ఎందుకు? తిన్నగా చెప్పు. తిన్నగా తలుపులు తీసుకుని లోపలికి వెళితే నీ కూతురు మా అన్నయ్య కొడుకు సూరితో కొలుకుతో కనిపిస్తుంది. నా పెళ్ళం నిజం చెబితే చేయి చేసుకుంటావా? ఆ చెయ్యి విరి చేస్తే ఏం చేస్తావే? నీ తలకై తీసుకుపోతా. నీ చెల్లెల లోపల కులుకుతోందో లేదో తెలుసుకోరా. కళ్ళు తిరిగి పడిపోయిందంటే బహుశా నెల తప్పిందేమో. అమ్మని మొగుడొదిలేశాడు, కూతురు చెడిపోయింది. ఆపండి! ఆ సూరిబాబు సుధమ్మను పొద్దుకూరికి నాకు ఎత్తుకుపోతా ఉంటే మా ఎర్రబుజ్జి చూసింది. చెప్పవే. అవునండి, చీకటి గొంతులో ఆ బాబు ఎత్తుకుపోతుంటే నీ కళ్ళారా చూశాను. పోవే, వాళ్ళిద్దరు ఆ గదిలోకి వెళ్ళడం నా కళ్ళారా చూశాను. ప్రభుత్వం గుడిసెలో ఉంటున్న దాని మాట గౌరవించి నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? మేడల్లో ఉండే వాళ్ళ గుడిసేటి బుద్ధులు అనకూడదంటే ఏం కూసావురా? ఇప్పటిదాకా మీరు కూసిన కారు కూతల కంటే తప్పుడు కూతలేం కుయ్యలేదు వాడు. రే సూరిగా, 24 గంటల లోపల డబ్బు కట్టకపోతే బుల్లబ్బాయి బలైపోతాడు అనుకున్నాను. ఇవాళ నువ్వు చస్తావు అనుకోలేదు. వాడి మీద చేయి పడితే శవాలు లేస్తాయి. చేసిన తప్పు ఒప్పుకోకపోతే మీ శవాలు కూడా మిగలవు, బూడిదే మిగులుతుంది. మర్యాదగా అందరూ డిస్పర్స్ అవ్వండి. మీరు కాల్చి చంపినా నింద పడిన నా చెల్లెల జీవితం తేలందే. ఇక్కడి నుంచి కదిలే పని అంతే. కలెక్టర్ గారు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తో సమానం. రేపు ఆయన సమక్షంలో విచారణ జరుగుతుంది.
సర్పంచ్ అలా కలెక్టర్ గారికి కేసు ఎవరించు. నాకు తెలుసు. నీ పేరేమిటమ్మా? కలెక్టర్ గారు ఈ ఊరికి కొత్తగా వచ్చారు. నీ పేరు తెలియదట, చెప్పమ్మా. ఆ పిల్ల మెంటల్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మధ్యలో మీరు మాట్లాడకూడదు. నోరు మూసుకోండి కూడా చెప్పొచ్చుగా, మీరు కలెక్టర్ కదా. చెప్పమ్మా, నీ ఇష్ట ప్రకారం వెళ్ళావా, అతను బలవంతంగా తీసుకెళ్లాడా? నాకు అతనితో పెళ్లి చేయించండి. ఇది నా ప్రశ్నకు సమాధానం కాదు. ఇంకా అర్థం కాలేదండి. నాకు ఆ కుర్రోడితో పెళ్లి చేయండి అంటే ఇష్టపడి వెళ్ళాను, అంత ఫినిష్ అని చెప్పినట్టేగా. ఇదిగో కలెక్టర్ గారు, అందరూ కలిసి నా చెల్లెలి జీవితంతో చెలగాటమాడుతున్నారు. నా చెల్లెలికి న్యాయం జరగకుండా ఈ కర్ర దాటి వెళ్తే ఇక్కడ ఊరుండదు, వల్లకాడు ఉంటుంది. కలెక్టర్ తో ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకో. క్షమించండి కలెక్టర్ గారు, అన్నని కలెక్టర్ చేయడం కోసం వాడు చదువు మానేశాడు. మాట్లాడటం చేత కాదు, నేను చెబుతున్నాను వినండి. మీరు చదువుకున్న చదువులు మీకేం నేర్పించాయో గాని, మేం నేర్చుకున్న నీతులు మాకు కొన్ని నేర్పించాయి. ఆస్తి పోతే కూలి చేసుకుని బతుకుతాం, ఆత్మాభిమానం పోతే పోతే. ఇక్కడ జరిగేది ఆత్మహత్యలు కాదు, హత్యలు. భయపెడుతున్నావా? బుజ్జగించే వయసు కాదు కదా. ఆ అమ్మాయి పెళ్లి చేయమని అడుగుతోంది కదా, వాడు ఎత్తుకుపోయాడని చెప్తున్నాం కదా. సాక్ష్యం? నేను, నా కళ్ళ ముందే సూరిబాబు సుధమ్మను ఎత్తుకుపోయాడు. నిన్నడగలేదు. సూచనలు సాక్షి వద్దని సోహన్నాళ్ళు అడుగుతారే నేను బాబు. ఏమ్మా, నువ్వే అతనితో కలిసి రూమ్ లోకి వెళ్ళావా, లేక అతను నిన్ను ఎత్తుకుపోయాడా? మా ఇద్దరికి పెళ్లి చేయ